అరే ఏమ్రో రోజు కోట అమ్ముకుంటావు ఇంకేసుకొస్తున్నావు నువ్వు నువ్వు కుప్పలు వేసుకో ఏమని వేసుకో గాని గొర్రె బెదిరితోనే గొర్రె బెదిరియే కాడు కాడు రామో ఎనిమిది మంది అయ్యారు ఇంకా పది మంది కావాలి కుప్ప కావాలంటే ఎవరు నాకు ఏం చెప్తారు అసలు రేపు ఒకసారి ఆయన వేద్దాం హలో తమ్ముడు ఎడునవరా హలో అన్న ఆ ఏంటిదే ఇక నేను బావి కాడ ఉన్నా నేను పెండకాయలు తీసేస్తున్నా పెండకాయలు తీసేస్తున్నా నేను తర్వాత వేస్తా ఈ కూర కుప్ప కావాలన్నమాట కావాలా మరి ఆ కూర కుప్ప కావాలనే మేకని కొత్తున్నావా అరే కొత్తున్నా అంటవేంద్రా ఇక నేను వారం వారం కోయబడితే మళ్ళా కొత్తున్నా అంటావు ఆ కావాలనే కుప్ప ఇంటికి చుట్టాలు వచ్చారు కుప్ప తీసుకోకపోతే ఎట్లుంటది ఆ సరే సరే కావాలంటే మరి వచ్చేప్పటికి తీసుకో కుప్ప కొత్తున్నా ఆ సరే తీయ నేను వస్తాయి తీసి పక్క పెట్టు కుప్ప నేను వచ్చినాక తీసుకుంటా ఇక మళ్ళీ నువ్వు చుట్టాల ముంగట ఇజ్జత్ తీసే ఉన్నది అసలేమో మరదలు వచ్చింది ఇంటికి మరదలు వచ్చింది ఇంటికి సరే తి నేను వచ్చినాక తీసుకుంటా అబ్బా ఇంకొకటి అయితే అయిపో ఈ పది కుప్పలలో ఇంకొకటి ఎవడ దొరకాలి ఊళ్ళో పోతే దొరుకుతారు ఊళ్ళో కూడా కూరగుప్ప ఇస్తారు యాళ్ళకి వచ్చినాక యాదగనోళ్ళు మోసం చేసిర్రు ఇప్పుడు నాకు కుప్పనే లేకుంటా ఇజ్జత్ పోతుంది అరే ఇవాళ గసంటోళ్ళేరా గాల దగ్గరికి నువ్వు ఎందుకు పోయినవరా నేనుగా నేను కోతున్నారా మేక నీకు తెలియదారా నన్ను అడగాల్సింది అరే నాకు ఒకళ్ళు తక్కువ అయ్యారా మరి నీకు ఇయ్యాలా కుప్ప ఉన్నదా ఉంటే నాకు ఒక కుప్ప కావాలి ఎప్పుడు వస్తున్నావు ఎప్పుడు మరి అరే కొయ్యనికే పోతున్నారా మేక వచ్చి తీసుకో గంట సేపట్లా అబ్బా సమయానికి నువ్వన్నా దొరికినవే కొయ్యంగానే కుప్పలే నాకు ఫోన్ చేయ వచ్చి తీసుకొని పోతా అక్క మంచిగా దొరికిరు పది కుప్పలైన ఎట్లాగో నేను తెచ్చిన దానికైతే సంతృప్తి ఏమైందా నాకు అట్లా చూస్తున్నావు వెనకాల ఏముంది అరే ఇక్కడ మేక కట్టేస్తేదిరా మేకనా మేక నాకేం తెలుసు ఏడగట్టేసినావు ఎటువైందో రే నాకేం తెలుసు అంటవేంద్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు పట్టింపు లేదురా నీకు నాకేం సంబంధం నువ్వు కొనుకొచ్చినావు కాబట్టి నీకు సంబంధం ఉండాలి రే పట్టింపు లేనట్టు మాట్లాడకరా అది కూర కుప్పలు వేయాలి ఇజ్జత్ తీయకున్నది నువ్వు కూర కుప్పలు వేసుకో తలకాయ కుప్పలు వేసుకో నేను బయకడిపోతున్నా పోరే అసలు మేకెట్టిపోయినట్రా కూర కుప్పలు వేయాలి మళ్ళీ నాకు ఫోన్ చేసి చంపుతారుగా కుప్పలు వేయకపోతే పోయి దేవుళ్ళ నన్న దేవుళ్ళతో అరే మ్యాక్ ఎటుపోయి పాడైంది అమ్మా ఏం చేయాలో అర్థమైతలేదు ఇంకా మ్యాక్ కనబడి అదేటో నీకు కనవాలే అయ్యో ఏం చేయాలో అర్థమైతలేదు అరే ఇదేంది ఎటు చూసినా కనబడతలేదు వాళ్ళకేమో కుప్పలేస్తా అని మాట ఇచ్చి ఇజ్జత్ పోయేటట్టుంది నేను కొట్టి చంపుతారుగా ఎటున పోయి దేవులాడి పాడు కావాలి గిడివులు మేకలు ఉన్నాయి ఈ మేకలలో వచ్చింది అయింది పోయి అడుగుతా ఏమైందేమో గట్టూరుకొత్తరు గొర్రె బెదురుతున్నాయి అడిగబ్బా ఏ ఏం లేదురా ఇటున్న మేక వచ్చిందా నీ మేకనా ఎక్కడిది నీ మేక మేక లేదేం లేదు సపడే కో అరే అట్లా కాదురా కుప్పలేద్దామన్న మేకరా అది ఎటుపోయిందో ఏమో అర్థమవుతలేదు ఇంటికాడ కట్టేసిండ్రా తీటాంకలు వచ్చిందా అని దేవులు ఆడుతున్నా నువ్వు కుప్పలు వేసుకో ఏమని వేసుకో గాని గొర్రె బెదిరితూనే గొర్రె బెదిరియే కాడు కాడు రామో అరే అట్లా కాదురా ఎటుపోయిందో అర్థమవుతలేదు అగో అరే ఇక మేక అట్లే ఉన్నదిరా సేమ్ అదే అదే అనుకుంటారా నాకు తెలిసి అరే మళ్ళా గదే మాట మాట్లాడతావు వీడికి వచ్చి మేకలు లేవేం లేవాడేమో మేకలన్నీ ఇంకలాడుతాడు నడు నడు
దామో. అరే ఆ మేక అదే రే, నువ్వు అబద్ధాలు ఆడకరా, నా మేక నాకు చప్పుడకి రే, ఇజ్జత్ పోతారా నాది. నీకు చెప్తే అర్థమవుతలేదు, నీ యొక్క గొర్రెని పోతున్నాయి, నేను పోతున్నా. నువ్వు పోయినట్టు కాదు, నీ వెనుకనే వస్తావా, నా మేక ఇచ్చేదాకా వస్తా పా, నేను కూడా వస్తున్నా పా. అరే ఏమ్రా, రోజు కూడా అమ్ముకుంటావు, వెనకేసుకొస్తున్నావు అన్నారు నువ్వు, మరి నువ్వు నేను వెనక వెనకేసుకొస్తానే, వాళ్ళు మేక పోయిందట, వాళ్ళు నా వెనక వాడు వస్తారు. ఏ మీ మేక మా ఎక్కడది లేదు, మా లేదు రాలేము, మీ గిడ్డుకి వస్తున్నాను, మీరు రావద్దు రావద్దు మా లేదు. ఏనా మేక మీ దాంట్లోనే ఉంది. ఏ మాన రాలేవు, మానకు వచ్చిందా నువ్వు? రెండో కనబడుతున్నావు. అది మాదే, అది మేకలేదు బయటకి. ఏ నీకు చెప్తే అర్థం కాదు, ఆయన మంచోడు కాదు, ఆయన కోపంతో తాగాడు, ముందే ఆయన మెంటల్ ఖరాబ్ ఉంటుంది, సపడే కో. వీళ్ళు ఇంతగానో మొరుతురు అంటే ఇంట్లో లేనట్టుంది, అది మాది కాదేమో, ఉంటే చెప్పరా మానవుడులేనే. సరే తీ పో, సరే తీర్రి, పోతున్నా తీర్రి. అబ్బో నలి నలి కొట్టి ఎత్తుకపోదామని చూసినారు, ఏమో మీ అసోటోలో నమ్మోదు పొరి పొరి మాయరికే పొరి. అరే ఇంట్లో కూడా లేదు, అసలు ఇటు పోయినట్టు ఊళ్ళో లేదు, ఊరు మొత్తం తిరుగుతుంది, ఏం చేయాలి? ఫోన్ రావట్టి. అయ్యో వీళ్ళు ఫోన్ చేస్తారు, అసలు నాకు టైం ఏర్పడతలేదు, 3 గంటలు అవుతుంది తిరగబట్టి. అసలు కుప్పలు వేసారు అనుకున్నారేమో, వాళ్ళకి మాట ఇచ్చి పాడైతే వీళ్ళు ఇజ్జత్ పోయేటట్టుంది. ఫోన్ లేపా, ఎట్లా పెట్టి దేవుళ్ళు ఆడినాకనే ఫోన్ లేపుతా. అరే అన్న పొద్దుగాల 7 గంటలకు చెప్పినా, టైం 1 అవుతుంది, ఇంతవరకు మేక కుప్ప ఇంటికి తెచ్చేయాలి. అసలు మేకను కోసి రాయి ఏం చేస్తారు వీళ్ళు? టైం ఏమో 1 కాబట్టి ఆడనేమో మా చుట్టాల ముంగట ఇజ్జత్ పోతుంది, మా మరదల ముంగట అయితే ఇంకా మొత్తమే ఇజ్జత్ పోతుంది నాది. ఓ శంకరన్న ఉన్నావా? లేవా శంకరన్న? అరే ఎటు వెండ్రు అన్న, ఇల్లు తాళం పెట్టిండు, ఒకసారి ఫోన్ చేద్దాం. అగో ఫోన్ కట్ చేస్తాడు. హలో ఏడున్నావే శంకరన్న? ఇల్లు తాళం వేసిపోయాను, మేకని కొత్త అన్న, కుప్పలు ఇస్తా అన్న, ఎటువైనవే ఎందుక పళ్ళగుట్ట కూర్చురా మేకని, ఆడ కొయ్యొద్దే అన్న, ఆడ దయ్యాలు గీయాలన్నీ ఆశపడతాయి, మంచిగా మన ఇంటికన్నా పోసుకోవాలి. ఈ దప్పున కొయ్యురా నా మేకని, నా మరదలు ముంగట నా ఇజ్జత్ పోతుంది, రాకరాక వచ్చింది నా మరదలు, మటన్ కావాలంటుంది. దప్పున కొయ్యురు మేకని. ఎందుకు నేను రావాలా? ఏ చట్టు నేను రానే, మా మరదలు ఇంటికాడ ఒక్కతే ఉంది, మా మరదల్ని షాపింగ్ తీసుకుపోయి డ్రెస్ ఇప్పియాలి, నేను డ్రెస్ ఇప్పించినాక ఏడికన్నా వచ్చి. చట్ ఏం మాట్లాడుతున్నావు అన్న, తెలుగుందా అన్న నీకు? ఇంకా కుప్పకాడికి ఆడవాళ్ళు వస్తారా అన్న? చట్ నేను మా మరదలు నిన్ను నేడి పంపియా, నేను ఇంటికానే ఉంచుతా మా మరదల్ని, నేను వస్తాది మా మరదలకి డ్రెస్ నేను తర్వాత ఇప్పిస్తా, నేను వస్తున్నా దప్పున కొయ్యురు మీరు మేకని. శంకరన్న గీడు ఎందుకున్నారా? మేకని పల్లగుట్ట కాడ కోస్తుండట. వచ్చిన వేదరా మరి, మీ అన్న చెప్పిండట కుప్ప. మా అన్న వేరు నేను వేరా? మా అన్న వేరే పని ఉండే నన్ను తోలిచ్చుండు. అరే గంత కోపం ఎందుకురా తమ్మి, ఎట్లాగా నువ్వు నాతో వచ్చటోనివి, ఇద్దరం పోదాం పా అయ్యా మేక కాడికి. సరే పా ఏం చేస్తాం, అంతగానం దూరం నడవాలి. మీ అన్నదమ్ములకు బాగా సురుకురా మీకు. హలో ఇన్నే ఉన్నారా? పలగుట్టక ఇన్నే కూర్చున్నా, అందరు ఇంటికి వచ్చి తీసుకోవచ్చురా, రా తొందర. అరే ఏరా అన్న, పళ్ళగుట్టకున్నా అన్నాడు, ఏడ కనిపిస్తలేడు. అరే ఇక్కడ కూర్చున్నట్టు అయినా చూద్దాం పోపరి. చూద్దాం పార. వచ్చిరారా? ఏదన్నా మేకేది కుప్పేది మేక నీడ కొడుతురు. అరే అంటే అది కాదురా. ఏంది అది? ఏంది కాదు,
మా కుప్పన్నా కియన్న నేను దప్పుడు ఇంటికి పోతా పని ఉంది. అన్న నువ్వు ఎందుకు తడబడుతున్నావు, ఏమైందో కరెక్ట్ చెప్పు. ఏ నువ్వు ఆగరా అన్న, చెప్పే ఏమైందో. అరే తమ్ముడు నేను ఒకటి చెప్తా, మీరు ఏమనుకోకుర్రా. ఒకటి ఆపోతే రెండు చెప్పు, మా కుప్ప అయితే మాకు ఇచ్చాయి. అరే కుప్పి ఎనికే ఇంత దూరం రమ్మన్నాడు, మళ్ళీ ఈ అంటవేంద్రా. అరే మీరెందుకు కొట్టుకుంటారా, ఆగురాజరా చెప్పేదాకా ఇనురా. అసలు మేక లేదురా, నేను కొయ్యనే కొయ్యలేదు. అబ్బా అబ్బా అబ్బా, నేను అప్పుడే అనుకున్నానే, నువ్వు పల్లగుట్టకు పిలిచినప్పుడే నేను అనుకున్నా నువ్వేదో ఒకటి చేస్తావని. మొత్తానికైతే ఏదో ఒకటి చేసి చూసును, ఆ విషయం ఏందో చెప్పు మాకు. అరే నేను పొద్దుగాల మేకను తీసుకుని వచ్చినరా, ఇంటికాడ కట్టేసినరా, బయటకు పోయి వచ్చేలోపే మేక లేదురా. అసలు ఇటు పోతుందో అర్థమైతలేదు, అది పోయిందా లేకపోతే ఎవడ నెత్తుకు పోయిందా అర్థమైతలేదురా. మేక పోయిందా, మరి ఇప్పుడు ఎందుకు రమ్మన్నావు మరి ఇడికి. కుప్పలేస్తున్నా అది ఎత్తున్నా అని చెప్పినాడగా. నీకంటికి మేమిద్దరం పిచ్చర లెక్క కనబడుతున్నాం అన్న, ఇంటికాడనేమో కూర లేదని పొట్టు పొట్టు తిడుతురు, ఇడికొత్తనేమో నువ్వు గిట్లా చెప్తున్నావు. పొద్దున్న నుంచి ఫోన్ చేస్తేనేమో లేపలే, ఇప్పుడు ఫోన్ చేస్తేనేమో కుప్పు ఉంది దారా వచ్చి తీసుకోవరా అంటున్నావు. మరి ఏది కుప్పేది, మరి నాకేం చెప్తావో నాకు తెలియదు, నా కుప్ప మాత్రం నాకు కావాలి, మా ఇంటికాడ నేను పొట్టు పొట్టు తిడుతురు. అరే మీరేం బాధపడకుర్రా, ఆ కుప్ప పైసలు నేను ఇస్తారా, ఎన్నో పోయి తెచ్చుకోకుండా. నీ పైసలు కాసేవాడు వచ్చినాం అనుకున్నావా, అట్లా కాదు, ఏం చెప్తావు మాకు తెలియదు, మా కుప్ప మాత్రం మాకు కావాలి. అరే మీరు నాతో ఉర్రాల్సిన అవసరం ఏం లేదురా, మీరు సపరేగా ఉర్రారే, 1000కి 2000 ఇస్తా, ఏనన్నా పోయి తెచ్చుకోరు. ఏంది అట్లనా, అంత రూబాబా, అంత రూబాబు ఉంటే మా పైసలు మాకు పడేయి, పడే మా పైసలు మాకు పడేయి. పైసలు వాడే మా పైసలు మాకు వాడే, ఈడకపోతే నిన్ను నమ్మినాం చూడు, మా తెలివి బుద్ధి తక్కువ, ఇంకేనన్నా మేకని కొత్తున్నా అని చెప్పే ఎవరికైనా ఇజ్జత్ పోతుంది. ఇంకా వారానికి కొత్తున్నా అని చెప్పినావు అందరికి, ఇంకా ఏ నేను వారం కొత్తా రోజు రోజు కొత్తా, నీకేంద్రా పట్రా, నీ పైసలు నీకు వారేస్తా పాటు. ఏ పిచ్చోళ్ళే కానడుతున్నా అనరా ఇగాటు, ఏ నువ్వు పైసలు తీసుకో ఇగట్రా, నీ పైసలు నువ్వు తీసుకో. అరే గిట్లీసి తెత్తున్నావు, చేతికి చెప్తలేదా పైసలు. అరే మీ అన్నయ్య ఎప్పుడు గిసుంటోళ్ళకి కుప్ప చెప్పొద్దని, గిసుంటోళ్ళకి ఎందుకు చెప్తారా నీ అవశ్యి, అనవసరంగా మన ఇజ్జత్ పెట్టట ఇప్పుడు మన ఇంటికాడ. మా అన్న తెలితే పొట్టు పొట్టు తిడతాడే. మీ అన్ననే కాదురా, మా ఇంటి వాళ్ళు కూడా పొట్టు పొట్టు తిడతారు. ఏ నర్రా గీనతో మనకేంది, నర్మదన నాగలిప్పే రక మీనే తెలిసి అయిన గురించి, మనం ఏంటన్నా కొండపోసం కాదు కూర తెచ్చుకుందాంపా. రే ఎవరా నాగలిప్పది, అరే నా కంటికి కనబడకరా ఇంకోసారి, మంచిగుండదు. పొరగాళ్ళు తిట్టబట్టే వచ్చిన వాళ్ళు అంత తిట్టబట్టే, ఈ మేకనేమో ఇంకా కనబడకపోయా. ఏమే శంకరన్న మేక దింకపోయిందట. అవురా పోయిందిరా, ఏం చేయాలరా, ఇంటికాడ కట్టేసిన, ఎటు పోయిందో అర్థమవుతుంది, పొద్దున్న నుండి తిరుగుతున్నా, కుప్పలు వేసేది ఉండే ఇలా, వాళ్ళు వచ్చి పొట్టు పొట్టు తిడుతున్నాను. నేను నీ దగ్గరకు వస్తున్నానే, నవీన్ గారు వాడు ఇంకో ఇద్దరు తిట్టుకుంటూ పోతుంటే ఏమైందని అడిగితే శంకరన్న మేక పోయిందా. తప్పు తీయే, నిజంగా పోయిందా ఏ మేక, అయినా నీదేం తప్పు తీయే. ఏం చెప్తాంరా, అందరికి అర్థం కాదురా, ఇదిగో కుప్ప కావాలిగా కుప్ప పేసలు తీసుకోపోరా. ఏ ఎందుకు తీయన్న, నీ మేక పోయిందని నువ్వే బాధపడుతున్నావు, నేను తెచ్చుకుంటా తీయన్న. అందరూ